Andhra Pradesh Rajadhani Amaravati antu chala spashtanga cheppindi Kendram. Kendra Home Shaka Sahaya Mantri Nityanandarai Rajya Sabhalo ee vishayam prakatincharu. AP Rajadhani gurinchi BJP MP GVL Narasimharao adigina prashnaku Kendra Mantri chala clear ga samadhanam icharu. Gatamlo Tirupati paryatanalonu Kendra Home Shaka Mantri Amit Shah kuda Amaravatiki maddatuga Rashtra BJP netalato matladaru. Amaravati raitula poratanki maddatuga udyaminchalani disanirdesham chesaru. I would like to ask the Honorable Minister about the capital of the state of Andhra Pradesh. There is a lot of confusion that was created by the state government when they sought to create three capitals. Then subsequently that legislation was withdrawn. But the central government has sent some communications addressing to Hyderabad. So these have all been circulating in the media and social media. While we all know Amaravati continues to be the capital, we would like to have the minister to clear this confusion for once and for all as to what is the capital of Andhra Pradesh as of today and who has the authority to decide on the capital issue. Thank you. Rajdhani ke sambandh mein nirnay lene ka adhikar raj ko hi hai. 23/4/2015 के अनुसार आंध्र सरकार ने अमरावती को अपनी राजधानी घोषित की थी, लेकिन जुलाई 2020 में आंध्र प्रदेश में एक अधिनियम के द्वारा आंध्र प्रदेश की तीन राजधानियां अधिसूचित की, अमरावती विधायी राजधानी, विशाखापट्टनम कार्यकारी राजधानी और कुर्नूल न्यायिक राजधानी। लेकिन उसके बाद सरकार ने इस चीज को, एक जो समाचार पत्रों के माध्यम से भी हम लोगों को जो जानकारी प्राप्त हुई कि इसको वापस ली है और कही है कि समीक्षा के तत्पश्चात हम इसका निर्णय लेंगे इस तीनों राजधानियों के संबंध में या एक राजधानी के संबंध में, लेकिन अभी अमरावती ही आंध्र प्रदेश की राजधानी राज्य सरकार ने अधिसूचित की। ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్ నిజమే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఇవాళ రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అమరావతి రైతులు చేసినటువంటి న్యాయస్థానంతో దేవస్థానం పాదయాత్ర సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాష్ట్ర బీజేపీ నేతలకి అమరావతి రాజధానిగా రైతుల కోసం ఉద్యమించాలని చెప్పి చెప్పడం, ఆ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా ఆ రైతుల పాదయాత్ర మద్దతు ప్రకటించి దాంట్లో పాల్గొనడం, ఈ పరిణామాలన్నీ కూడా సాగుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అయోమయం నెలకొంది, దీనిపైన స్పష్టతను ఇవ్వాలి అని చెప్పి, వన్స్ ఫర్ ఆల్ దీన్ని స్పష్టం చేయాలి అని చెప్పి కేంద్ర మంత్రి ప్రకటించాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. దానికి సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజధాని నిర్ణయించేటువంటి అధికారం రాష్ట్రానికి ఉన్నప్పటికీ గతంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు, ఆ తర్వాత మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకొచ్చి ఉపసంహరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించడం జరిగింది. పార్టీగా బీజేపీ వైఖరి జీవీఎల్ నరసింహారావు కూడా పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా అమరావతిగా రాజధానిగా కొనసాగించాలని అన్నారు. సో పార్టీగా బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా అక్కడ రాష్ట్ర నేతలకి అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉద్యమించాలి, ఆ రైతులకు అండగా నిలబడాలి, అమరావతి రాజధాని అని స్పష్టంగా చెబుతోంది. మరోవైపు అధికారం ప్రభుత్వం కూడా అమరావతి రాజధానిగా అని ప్రకటించింది. దీన్ని బట్టి మనం అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కొనసాగుతుంది అనేటువంటి స్పష్టాన్ని కేంద్రం స్పష్టం చేసినట్టుగా మనం చూడవచ్చు. విజయ, థ్యాంక్ యూ టిఎస్ సార్.